ప్రకటన గ్రంథం 2:24 మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2:24 మీరు చూడగలిగితే, సాతాను యొక్క గూఢమైన అనగా లోతైన వాటిని ఎరుగుమని చెప్పుకొను వారికి ఈ వాక్యాలు ఎంతో ఉపయోగపడతాయని మనం చేస్తున్నాను. సాతాను యొక్క గూఢమైన లోతైన వాటిని ఎరుగమని చెప్పుకునే ఈ క్రైస్తవ సమాజానికి దయ్యం గురించిన అనేక మెలకువలు తెలుసుకోవటం అవసరం. దేవదూతల్లో నుండి పుట్టినటువంటి ఈ దయ్యం, కోట్లాది మంది దేవదూతలను అనుచరులుగా చేసుకున్న ఈ దయ్యం, దీని నాశనం ఎలా అనేది కూడా ఈ ఆఖరి ఈ ఎపిసోడ్లో దయ్యమా దయ్యమా అనే అంశం మీద మీతో చెప్పదలుచుకున్నాను. 2 పేతురు 3:3 కానీ మీరు చూడగలిగితే, 2 పేతురు 3:3 మీరు చూడగలిగితే, అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి క్రీస్తు యేసు రాకడను గురించిన వాగ్దానము ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టు నిలిచి ఉన్నదే అని అపహసిస్తూ అని అక్కడ రాయబడిన చూడండి. మళ్ళా చదువుతానే మీరు చూడండి, అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి. అంచె దినాలంటే 2000 ఇయర్స్ కాదండి, యేసు పుట్టటమే అంచె దినాలలో పుట్టాడు, మర్చిపోకండి. అంచె దినాలలో క్రొత్త నిబంధన రాయబడింది. యేసు మాటలే అంచె దినాలకు ప్రారంభం, యేసు జననం అంచె దినాలకు ప్రారంభం. దేవుని పిల్లలారా, యేసు రాకడతో అంచె దినాలు ముగిసిపోతాయి, అది బైబిల్ చెప్పిన సత్యం. బైబిల్ బాగా చదవాలని నేను చెప్పానుగా, పాతికేళ్ళు చదివాను బైబిల్ని. ఈ అంచె దినాలలో అపహాసకులు అపహసించుచు వచ్చి క్రీస్తు యేసు రాకడను గురించిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించేదని మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నది అని అపహసిస్తున్నారు. ఎందుకంటే అదే 2 పేతురులో 3:4, ఆకాశం ఎలా అయిపోద్ది, భూమండలం అలా అయిపోద్ది, సృష్టి అంతా నాశనం అయిపోద్ది మహావేండ్రంతో అని రాశాడు పేతురు. మరి ఈ అధ్యాయంలోనే అపహాసకులు అపహసిస్తున్నారట. లోకం ఎలా ఉందో అలాగే ఉంది, సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే ఉంది కదా. మరి వాగ్దానం ఏమైంది, యేసు ప్రభు చేసిన వాగ్దానం? ఈ మాట చెప్పి ఎంతకాలం అయిందో తెలుసండి. పేతురు పత్రిక 66లో రాయబడిందండి, క్రీస్తు శకం 66, ఇది 2002 కదా మీకు తెలుసు. 66లో రాయబడినప్పటికీ వాగ్దానం ఏమాయనని అడుగుతున్నారు. అప్పటికే క్రీస్తు శకం 66కే యేసుక్రీస్తు వాగ్దానం ఏమైంది, ఇదేదో ప్రపంచం ఏదో పుట్టమొలిగిపోద్దని చెప్పాడు కదా, ఏదో అయిపోద్ది ఆయన వస్తాడని, ఏమైందయ్యా అని అడుగుతున్నారండి. 66లో అడుగుతున్నారు, ఈ పత్రిక 66లో రాశారని చెప్పానుగా. అనగా నేటికి 1936 సంవత్సరాలు అయిందని అర్థం. 1936 సంవత్సరాలు, 2002కి 1936 సంవత్సరాలు అయింది. 1936 సంవత్సరాలు అయినా యేసు వాగ్దానం ఏమైంది అంటున్నారండి అపహాసకులు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు, ఈ క్రైస్తవ భక్తులంతా? లేకపోతే ఒక దినం దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం అని ఏమైనా చెబుతున్నారా? మనం కూడా ఆలోచించాలి కదండి. అపొస్తల కార్యాలు 1:9-11 మీరు చూస్తే, అపొస్తల కార్యాలు 1:9-11 యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు, మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చారండి వాళ్ళని. అప్పుడు వారు చూచుచుండగా యేసు ఆరోహణమాయను, మీ యుద్ధ నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసు మేఘాల మీద వెళ్ళిపోతున్నాడు కదా మీరు చూశారు అంటారు. ఇద్దరు మనుషులు ఆ ముందు నిలబడి, మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పారు, వస్తాడు అన్నారు. అదండి వాగ్దానం, వస్తాను అన్నాడు. ఏమయ్యాడు, యేసుక్రీస్తు ఇంకా రాలేదు అన్నారండి. ఇకపోతే ప్రకటన గ్రంథం చివరి పుస్తకం కదండి, బైబిల్లో 66 పుస్తకం చివరి పుస్తకం, చివరి అధ్యాయం అండి 22 అధ్యాయం చివరి వచనాలండి. ఎంత చిత్రంగా ఉందో చూడండి. ఉత్తరం ముగింపు రాస్తూ, మనం ఉత్తరాన్ని ప్రారంభించి ముగింపు రాస్తూ, మరి చివరిగా ఒక ఏదో మాట చెప్పాలి కదా మనం వస్తామో రామా అన్నది.
అందుగురించి అలాగే 66 పుస్తకాలతో రాయబడినటువంటి ఈ మహాగ్రంథంలో ప్రకటన గ్రంథం 66 పుస్తకం అయితే అది 26 రెండు అధ్యాయాలతో పూర్తయితే చివరి వచనాల్లో యేసు అంటున్నాడు 7వ వచనం 12వ వచనం 20వ వచనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 7వ వచనం 12వ వచనం 20వ వచనం అండి ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను అన్నాడండి ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాననే పదం 7వ వచనంలో 12వ వచనంలో ఉందండి నేను త్వరగా వస్తున్నాను 66వ పుస్తకంలో బైబిల్ ముగిస్తూ నేను త్వరగా వచ్చేస్తున్నాను అంటున్నాడండి ఆయన మనల్ని ఏమనమన్నాడండి 20వ వచనంలో ప్రభువైన యేసు త్వరగా రమ్ము అనమన్నాడు ఇదేటండి 2000 సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాలేదు ఏమండి మరి ఎల్లిన యేసు ఇంకా రాలేదు అంటే త్వరగా రమ్మని చెప్పమన్న యేసు త్వరగా వస్తానని చెప్పిన యేసు త్వరగా రమ్మని మనల చెప్పమన్న ఆయేసే త్వరగా వస్తానని చెప్పిన యేసే అదండి వాగ్దానం మరి యేసుకు రాలేదు ఎందుకుంటారు ఈ యేసు ఎందుకు రాలేదు అది ప్రశ్న అండి ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రపంచంలో దన్ని యేసుప్రభు ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నారా యేసుప్రభు రమణ ప్రార్థన చేస్తున్నారు యేసుప్రభు రమ్మని పాటలు పాడుతున్నారు అసలు యేసుప్రభు ఎందుకు రాలేదు అని క్రైస్తవం ఆలోచిస్తుందా అండి ఆలోచించటం లేదు కదా ఈ రోజంది అనేక సంగతులు అనేక కార్యక్రమాలు ఘోరమైనవి జరిగిపోతున్నాయి సార్ యేసుప్రభు వస్తాడో రాడో అని హేళన చేస్తున్న ఈ లోకంలో ఆ యేసుప్రభు హిమాలయాలే వచ్చేశాడు హిమాలయాలు వచ్చారు మా బాబా గారి దగ్గర కలిసిన్నారు 2000 సంవత్సరాల క్రితం అని మన రజనీకాంత్ గారండి సూపర్ స్టార్ తమిళనాడు ఆయన ఈ మధ్య చెప్తున్నాడండి 2000 సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలకు వచ్చి హిమాలయ పర్వతాల్లో వాళ్ళ బాబా గారి దగ్గర సహవాసం చేశాడంటారా ఇంకా వార్త వాళ్ళు ఏమి రాశారో తెలుసా యేసుక్రీస్తు కట బాబా గారు గురువు అంటున్నాడండి వార్తలో పడింది చూసారా రకరకాల కారణాలు ఎందుకంటే అపహసిస్తున్నారండి అపహసిస్తున్నారు నోటీస్ పంపించారనుకోండి రజనీకాంత్ గారికి నీ వార్త వాళ్ళకి చూద్దురు కానీ మీరు పేపర్లో ఏమవుతుందో చాలామంది లోకంలో యేసును అపహసిస్తున్నారు క్రైస్తవులారా ఇన్ని అపహాసాలు వస్తున్నా మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు యేసే సిలువ వేయబడి లేదన్నాడండి మహమ్మద్ దీదాతు అదే ఛాలెంజ్ అండి ఛాలెంజ్ చేశాను ఇంటర్నేషనల్ ఛాలెంజ్ కమాన్ యేసుప్రభు సిలువ వేయబడ్డాడని నిరూపిస్తానండి విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్ వేదవ్యాస గారు డాక్టర్ వేదవ్యాస గారు ఏమన్నారో తెలుసా మీకు అసలు క్రీస్తు ఇండియాకి వచ్చాడు ఇండియాకి వచ్చాడండి బౌద్ధ సన్యాసుల దగ్గర విద్యాభ్యాసం చేసుకున్నాడు అన్నాడండి ఆయన ఆయనకి 1994లో సికింద్రాబాద్లో ఓపెన్ ఛాలెంజ్ అండి ఓపెన్ ఛాలెంజ్ చేశాను రమ్మని పత్రికలన్నీ పత్రికల్లో పడ్డాయి ఆల్ న్యూస్ పేపర్స్ ఆలోచించండి దేవుని పిల్లలారా క్రైస్తవ క్రైస్తవ్యం నిద్రపోతున్నావా నువ్వు క్రైస్తవ భక్తులారా నిద్రపోతున్నారా మీరంతా మరి యేసుక్రీస్తు గురించి ఆలోచించారా అపహసిస్తున్నారండి 1936 సంవత్సరాలుగా 1936 సంవత్సరాలుగా ఈ ప్రపంచం నీవు నమ్ముకున్న యేసును అపహసిస్తే త్వరగా వచ్చుచున్నాను అని అన్న ఆయన త్వరగా రమ్మని ప్రార్థన చెయ్యండి అన్న ఆయన ఇంతవరకు కనబడలేదంటే కారణం ఏమై ఉంటుందో బైబిల్ ఎప్పుడైనా మీరు పరిశీలించారా పరిశీలించాలి పరిశీలించాలండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని క్రీస్తు శకం 90లో ప్రకటన గ్రంథంలో రాశాడండి 1912 సంవత్సరాలు అయిందండి నేను త్వరగా వస్తున్నానని యేసు చెప్పి ప్రకటన గ్రంథం 90లో రాశారండి క్రీస్తు శకం సుమారు 2002కి 1912 సంవత్సరాలు అయిందండి యేసు రాలేదు ఎందుకు రాలేదని క్రైస్తవం ఆలోచించిద్దా నీ భర్త రాకపోతే కంగారు బడికెళ్ళని పిల్లలు రాకపోతే కంగారు ఊరికెళ్ళని వాళ్ళు కనబడకపోతే కంగారు వస్తానని చెప్పిన యేసు రానందుకు నీకు కంగారుందా క్రైస్తవ్యమా బైబిల్ నీకు తెలియదు ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ నీకు తెలియదు ఆ బైబిల్ తెలియకపోబట్టే వాగ్దానాలు ఏమైనా యేసు ఏమైనా బైబిల్ గురించి ఎవరు ఏమనుకున్నా నీకు కావలసింది లోకపు మాయ ఈ దయ్యపు మాయ ఈ దయ్యపు ముసుగు యుగ సంబంధమైన దేవత రెండో కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు క్రీస్తు సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా
వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయుచున్నదని రాయబడిందండి బైబిల్లో. అవిశ్వాసులైన క్రైస్తవులారా, విశ్వాసము లేని క్రైస్తవ జనాంగమా, ఆలోచించొక్కసారి. నీ యేసు అన్యజనుల మధ్య అపహసింపబడుతుంటే, యేసును ఎరిగానని చెప్పి యేసు పేరు పెట్టుకున్న క్రైస్తవుడవైన నీవు దానిని పట్టించుకోకుండా తిరుగుతున్నావు అంటే నీ దేవుడి మీద నీకు ఎంత బాధ్యత అంటే నీకు ఆ మహాలోకం అవసరం లేదు, దేవుని సింహాసనంతో నీకు పని లేదు. ఈ మాయ ఎవరిది? దయ్యానిది. దయ్యుని నీ మాయలో ముంచి తానున్న లోకానికి, తాను వెళ్ళబోయే పాతాళానికి, అగ్ని జ్వాలలలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి వేసిన పతకం ఫలించింది దాన్ని. అందుకే నువ్వు పోతావు, నిన్నెవరు కాపాడగలరు? మరి యేసు ప్రభు ఎందుకు రాలేదు? అది ఆలోచిద్దాం. అలాంటప్పుడు యేసుక్రీస్తు ఎందుకు రాలేదో మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 24:14 చూడండి ప్రియులారా, 14 మత్తయి సువార్త 24:14. ఈ రాజ్య సువార్త, యేసుక్రీస్తు అంటున్నారు, ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన తరువాత అంతము వచ్చును. అంతం, ఈ లోకానికి అంతం రావాలి అంటే రాజ్య సువార్త ప్రకటించబడాలటండి. రాజ్య సువార్త ప్రకటించబడాలి. రాజ్య సువార్త, ఏ రాజ్య సువార్త? లోక రాజ్య సువార్త కాదు. యేసు వ్రాసిన, యేసు పలికిన మాటలు, యేసు చెప్పిన మాటలు, తండ్రి యొద్ద విన్న మాటలు, బైబిల్, అది చెప్పాలి. చెప్తున్నావా ఈరోజు? క్రీస్తు శకం 58లో రాయబడిన గలతి పత్రికలో ఏముందో తెలుసండి? క్రొత్త నిబంధనలో అండి. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది అన్నాడు పౌలు గారు. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా, మొదటి 100 సంవత్సరాల్లోనే కదండి పౌలు బోధించాడు యేసు బోధ, రాజ్య సువార్త. ఆ రోజు బోధించిన రాజ్య సువార్తనే వాడు లోబడకుండా భిన్నమైన బోధలోనికి వెళ్ళిపోయారు అని ఉందండి. భిన్నమైన బోధ, భిన్నమైన బోధ అండి. భిన్నమైన బోధ ఎప్పుడొచ్చింది? ఎప్పుడొచ్చింది భిన్నమైన బోధ? మొదటి శతాబ్దంలో వచ్చిందండి భిన్నమైన బోధ. తప్పుడు బోధ, ఈ లోక బోధ, ఈ లోక రాజ్య సువార్త. ఆ రాజ్య సువార్త కాదండి భూమి మీదకు వచ్చి 1900 సంవత్సరాలు అయినా ఏ రాజ్య సువార్తలో ఉన్నామో అన్న సంగతి క్రైస్తవ ప్రపంచానికి తెలియదండి. నమ్ముతారా? నమ్మేది ఏదైనా చెప్పమంటారా? యేసుక్రీస్తు పిలాతు ముందు నిలుచున్నారు తెలుసా మీకు? అప్పుడు పిలాతు రోమా గవర్నర్ ఏమని ప్రశ్నించాడు, నీవు రాజువా అని అడిగాడు యేసుక్రీస్తుని. అప్పుడు ఏమన్నాడు ఆయన, నేను రాజుని ఇప్పుడు కాదు, రెండవ రాకడలో వస్తాను, అప్పుడు నేను రాజును, అప్పుడు నీ పని పడతాను అని చెప్పలేదు రోమా గవర్నర్తో. ఏమని చెప్పాడు? నేను రాజునే, నీ వన్నట్టు నేను రాజునే అన్నాడు. నేను రాజునే, ఆయన మొదటి రాకడలోనే రాజైతే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని మృతులలో నుండి లేచిన తరువాత ఆయన చెబితే లేదా మీ బైబిల్లో? లేదా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని యేసు చెప్పి మరణానికి ముందు పిలాతు ముందు నిలుచుని నేరస్తునిగా నువ్వు రాజువా అని రోమా గవర్నర్ అడిగిన ప్రశ్నకు నేను రాజునే అని అన్నప్పుడు మొదటి శతాబ్దంలోనే యేసు మొదటి రాకడలోనే రాజైతే యేసు రాజుగా వచ్చుచున్నాడనే పాట ఎందుకయ్యా పాడుతున్నావు? చే, ఆలోచించావా ఏ రోజైనా బైబిల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయో, ఎన్ని వాస్తవాలు రాయబడ్డాయో? యేసు నేను రాజునేనా ఆయన చెబుతున్నాడు. పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదే అని యేసు అంటుంటే క్రైస్తవుడు నేను చెప్పుకునే నీవు, క్రైస్తవుని అని అన్న నీవు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజాది రాజా రావే అని పాటలు పాడుతున్న నీవు, యేసు రాజుగా వచ్చాడన్న సంగతి నీకే తెలియకపోతే నువ్వు వెళ్ళి ప్రపంచానికి ఏ రాజ్య సువార్త బోధిస్తావు? నువ్వు ఒక కాపరివి కావచ్చు, మహాభక్తుడువి కావచ్చు, మహాప్రసంగికుడువి కావచ్చు, మహా గ్రంథాల రచయితవు కావచ్చు, ఎవరవైతే ఎందుకయ్యా? బైబిల్లో సారం ఏముందో తెలియని నీకు, బైబిల్లో రాయబడిన అంశాలు ఎందుకున్నవో పరిశోధించని నీవు రాజుగా వచ్చానని ఆయన చెబితే, రాజుగా రావాలని నువ్వు పాడితే నీకు బైబిల్ తెలుసా? నువ్వు బోధించేది రాజ్య సువార్త, భిన్నమైన బోధ.
నీ పాటలో భిన్నమైన బోధ, నీ జీవితంలో భిన్నమైన బ్రతుకు, నీ ప్రసంగాలలో భిన్నమైన బోధ, సంఘాలలో భిన్నమైన బోధ, ఫెలోషిప్పులలో భిన్నమైన బోధ, సంస్థలలో భిన్నమైన బోధ, దయ్యపు బోధ. అందుకే అన్నాడు పౌలు, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. ఇక ఈ రాజ్య సువార్త ప్రకటించేది ఎప్పుడయ్యా? ఈ రాజ్య సువార్త ప్రకటన జరిగేది ఎప్పుడు చెప్పండి? ఇక మీరే, రాజ్య సువార్త జరగలేదు, అంతము రాలేదు. మరి అంతము రావాలి అంటే దానికి ముందు మరొకటి జరగాలి, మీకు తెలుసా? అంతం రావాలంటే మరొకటి జరగాలి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత దయ్యాన్ని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయను. ఉందా మీ బైబిల్లో? చూడండి 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 ఒకసారి చూడండి. మన ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత దయ్యాన్ని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయును. అంటే యేసు రాకడలో, యేసు రాకడపు వెలుగులో దయ్యం నాశనానికి వెళ్ళిపోతుంది. అంటే దయ్యం చచ్చిపోయే కాలం, దయ్యం నాశనముకు పోయే కాలం, దయ్యం సంహరించబడే కాలం. ఈ ప్రపంచాన్ని, క్రైస్తవ జనాంగాన్ని, ప్రపంచ మానవాళిని పట్టి వేధించి నిత్యాగ్ని దండనకు తీసుకుపోయిన ఈ దయ్యం, దేవుని కుమారును దయ్యాలుగా మార్చిన ఈ దయ్యం నాశనం అయిపోయేది ఎప్పుడో తెలుసా? యేసు వచ్చేటప్పుడు, యేసు 2వ రాకడలో 2వ ఆగమన ప్రకాశంతో. అంటే యేసు వస్తే దయ్యం చస్తుందన్నమాట, యేసు వస్తే దయ్యం నాశనానికి వెళ్ళిపోతుందన్నమాట. అయితే యేసే రాకుండా ఉంటే దయ్యానికి చావు లేదు. యేసు రాకూడదు, యేసు రాకుండా ఉండాలి. యేసు రాకుండా ఉంటేనే అది బ్రతుకుతుంది, దాని ఆయుష్ పెరుగుతుంది, లోకాన్ని మోసగిస్తుంది, ఇంకా కోట్లాది మందిని నిత్యాగ్ని దండనకు తీసుకొని వెళ్ళిపోతుంది. అది బ్రతకాలి అంటే యేసు రాకూడదు, అనగా రాజ్య సువార్త ప్రకటించకూడదు. ఇదెందుకు? మరి లోకమందంతటా రాజ్య సువార్త ప్రకటింపబడితేనే కదా అంతం వస్తుందని యేసు అన్నాడు. అంతేనా? మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 24-26 వచనాలు చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24-26 వచనాలలో చూస్తే, ఆయన సమస్తమైన ఆధిపత్యమును, యేసుక్రీస్తు సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును, అంటే మనల్ని అప్పగించును. మనల్ని యేసుక్రీస్తు అప్పగిస్తాడు భూలోకానికి. 2వ రాకడలో ఆయన వచ్చి భూమి మీద ఉన్న తన పిల్లలైన వారిని తోడుకొని మహాలోకానికి తీసుకొని వెళ్ళి అక్కడ తండ్రికి అప్పగిస్తాడు. అప్పుడు అంతము వచ్చును. చూడండి తర్వాత బైబిల్లో ఉందో, అప్పుడు అంతము వచ్చును. కడపట నశింపజేయబడు శత్రువు మరణం, కడపట నశింపజేయబడు శత్రువు మరణం. నీ శత్రువు, నా శత్రువు, మనకు దక్కవలసిన మహాలోకాన్ని, పరలోకాన్ని దక్కించకుండా, మనం ఎక్కవలసిన సింహాసనాన్ని, మహాసింహాసనాన్ని మనం ఎక్కకుండా మనం ఆపగలిగిందే దానిని చంపవా, దానిని హతమార్చవా, దాని నాశనానికి పంపవా? దానిని పంపాలంటే నీ చేతిలోనే ఉంది సోదరా, సోదరి. దయ్యాన్ని హతమార్చి దయ్యాన్ని, దయ్యపు ఆయుష్యను మూడింప చేయాలి అంటే, దయ్యపు ఆయుష్ ముడిసిపోవాలి అంటే ప్రపంచ క్రైస్తవులారా మీ చేతిలోనే ఉంది. ప్రపంచ జనాభా ఎంతో తెలుసా? 623,62,92,268. మొన్న జూలై 10కి 623,62,92,268 మంది ఉన్న ఈ ప్రపంచ జనాభాలో 200 కోట్ల మంది క్రైస్తవులు ఉండగా మిగిలిన 400 కోట్ల చిల్లర క్రీస్తుని ఎరుగని వారు ఏమైపోతున్నారు ఈ రోజైనా ఆలోచిస్తున్నావా? అసలు నువ్వేమైపోతున్నావో నీకే తెలీదు. నువ్వు దిగజారిపోతున్నావో, పాతాళమే నీకు అర్థం కాకుండా పోయింది. ఇక ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడేది ఎప్పుడు? అలా కాపాడడానికి రాజ్య సువార్త ప్రపంచమంతటా నువ్వు చాటేది ఎప్పుడు సోదరా? నువ్వు చాటేది ఎప్పుడు? 200 కోట్ల మంది క్రైస్తవులు నడుం కట్టి, 200 కోట్ల మంది క్రైస్తవులు నడుం కట్టి, 400 కోట్ల మంది సుమారు క్రైస్తవులు కాని వారికి రాజ్య సువార్త ప్రకటించాలి. అసలు ఈ 200 కోట్ల మందికి రాజ్య సువార్త ఎరుగని దశలో ఉన్నప్పుడు, యేసు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలైనా, భూమి మీద ఉన్న 200 కోట్ల మంది క్రైస్తవులు 2003కే రాజ్య సువార్త తెలియని దుస్థితిలో ఉంటే,
యేసు రాజుగా వచ్చుచున్నాడన్న పాటలు నువ్వు పాడుతుంటే ఈ ప్రపంచానికి రాజ్య సువార్త తెలిసేదెప్పుడు? ఈ రాజ్య సువార్తను నువ్వు తెలుసుకునేదెప్పుడు? ఈ రాజ్య సువార్తను లోకానికి ప్రకటించేదెప్పుడు? రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడిన తరువాత కదండి. అంతం అంతం రావాలి అంటే యేసు రావాలి. అంతం రావాలి అంటే యేసు రావాలి. అంతం రావటానికి ముందు నీవు రాజ్య సువార్త ప్రకటించాలి. అంతానికి ముందు నువ్వు రాజ్య సువార్త ప్రకటించాలి. అంతే కదా, రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, తరువాత అంతము వచ్చును అని చదువు చదివారు మీరు. రాజ్య సువార్త లోకానికి తెలియాలి, అంతం రావాలి. అంటే రాజ్య సువార్త ప్రకటింపబడితేనే గాని యేసు బయలుదేరడు. రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడితేనే యేసు మహాలోకం నుండి ప్రారంభమవుతాడు ప్రయాణానికి. అంటే సువార్త నువ్వు ప్రకటించాలి, యేసు అక్కడ నుండి బయలుదేరాలి. ఆ ఆగమన ప్రకాశంలో దుష్టుడు సర్వనాశనం కావాలి. ఆలోచించండి, ఆలోచించండి. దెయ్యమా దైవమా, ఈ విశేషమైన అంశములో చివరి ఘట్టములో మన శత్రువైన అపవాది నాశనం మన చేతిలో ఉందని బైబిల్ చెబుతుంది. దాని నాశనం మన చేతిలోనే ఉంది. ఎలా? రాజ్య సువార్త ప్రకటించడానికి నువ్వు నడుం కట్టుకొని బయటకు వెళ్ళాలి. అసలు ఈ రాజ్య సువార్తను నేర్చుకోవడానికి ముందు మా దగ్గరికి రా. రాజ్య సువార్త నువ్వు తెలుసుకోవాలి. ఆ రాజ్య సువార్తను ప్రపంచానికి వెళ్ళి ప్రకటించాలి. అలా ప్రకటిస్తే చాలు, వాళ్ళ మరణ అవసరం లేదు. సాక్షార్థమై ప్రకటిస్తే చాలు, యేసు బయలుదేరుతాడు. యేసు బయలుదేరితే రెండో దశలోనికి 2:8 చూశారు, చూసారా? అతని ఆగమన ప్రకాశముతో ఇది దీని సంహరణ. కడపట నశింపజేయబడు శత్రువు మరణం అంది బైబిల్లో ఉంది. అంటే నీ శత్రువు నా శత్రువు అనే దయ్యము చావాలి అంటే, నిత్య నాశనానికి అది పోవాలి అంటే, నువ్వు ఇల్లు వదిలి బయటకు రావాలి. ప్రకటించటానికి భార్య పిల్లలు చదువు పెళ్ళి సమస్త సంఘము ఫెలోషిప్ అనుకుంటూ నాలుగు గోడల మధ్య నువ్వు మగ్గిపోతే, నాలుగు గోడల మధ్య నువ్వు ఖైదీగా ఉండిపోతే ఈ రాజ్య సువార్త ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? పిడి సుందరరావు మంచివాడు కాదు, మీరు ఆయన బోధన వినకండి. ఈ నాలుగు గోడల మధ్య ఆదివారానికి ఒకసారి 2 గంటలు కూర్చోండి, ఒక పాట, ఒక ప్రార్థన, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఇంటికి పోండి అనే బోధలేగా ఈరోజు? ఆలోచించండి సోదర సోదరీమణులారా, మీరు ఆలోచించాలి. నీవు ఎక్కడున్నావు? నీవు చదువుతున్న బైబిల్లోని వాస్తవాలు నీకు అర్థమవుతున్నాయా? యేసు రావాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని నువ్వు నామన్నాడు. యేసు త్వరగా వచ్చుచున్నాను అని చెబుతున్నాడు. అలా చెప్పి 2000 సంవత్సరాలైనా యేసు రాకపోవడానికి కారణం నువ్వే. యేసు రాకపోవడానికి కారణం నీ సోమరితనం. యేసు రాకపోవడానికి కారణం నీవు చేసే, నీవు జీవిస్తున్న నీ బ్రతుకు, నీకు తెలియని బైబిలు. అలాగే దయ్యం బ్రతుకుతుంది. దయ్యం బ్రతకడానికి కారణం దానికి ఆయుష్ పోసి పెంచుతున్నది నువ్వే. నువ్వు కదలనంత కాలం సువార్త ప్రకటింపబడదు, రాజ్య సువార్త. మరి అలా అయితే ఈరోజండి ఎంతో సేవ జరిగిపోతుంది గిరిజనుల మధ్య. అవుట్ రీచ్ గాస్పల్ అనే సంగతి ఎన్నెన్నో సంస్థలు ఉన్నాయి ఈరోజు. వీళ్ళంతా ప్రకటిస్తున్నది ఏంటి? వాళ్ళతో బట్టలమ్మ, వాళ్ళతో వాడు బట్టలు మార్చుకోవడం ఎంతటమా? విదేశాలకు ఫోటోలు పంపించి కోట్లాది రూపాయలు స్వదేశానికి తెచ్చుకోవటమా? డబ్బిచ్చి అన్యాయంగా మత మార్పిడులు చేయటమా? ఏదో ఆశలు చూపించి మనుషులు మార్చటమా? ఈరోజు క్రైస్తవ్యాన్ని అనేక మంది అసహించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మహాజ్ఞానాన్ని బోధించి ఒప్పించలేని నీ అసమర్థత. సకల శాస్త్రాలు అధిగమించిన బైబిల్ అనే మహాజ్ఞానాన్ని గత 4 ఎపిసోడ్స్లో మీకు చెప్పాను. వాస్తవాన్ని చెప్పినప్పుడు ఎవరు అంగీకరించకపోవాలి? ఎవరు అంగీకరించకపోవాలి? ఈరోజు కూడా క్రీస్తు హిమాలయాలకు వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు అంటే ప్రపంచానికి ఛాలెంజ్ విసిరాను, ప్రపంచ చరిత్రకారులను సవాలు చేశాను, పత్రికాధిపతులను సవాలు చేశాను, చరిత్రకారులను సవాలు చేశాను. రమ్మనన్ను, కమాన్, యేసుక్రీస్తు ఇండియాకు రాలేదని నిరూపిస్తాను. హిమాలయాలలో బౌద్ధ సన్యాసుల మధ్య విద్యాభ్యాసం నేర్చుకోలేదని చెబుతాను అన్నాను. ఎవరు 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 ఈ ప్రపంచంలో ఇప్పటికీ కనబడలేదు. క్రైస్తవ్యమా, ఎక్కడ ఉన్నావు? నువ్వు చదువుతున్నది బైబిలేనా? ఆ బైబిల్ నీకు అర్థమవుతుందా? దయ్యం నీకెంత నిన్నెంత మోసగిస్తుంది, దయ్యం నిన్ను చాగ్ని దండనకు తీసుకుపోతుంది,
నీకు సువార్త ప్రకటన లేకుండా చేస్తుంది, నీకు పిలుపుందా సువార్తకు అని అడుగుతున్నారు, లేక సంఘ కాపరే సువార్త చేయాలి అంటున్నారు, లేక కొంతమంది సువార్త ప్రకటన చేయాలి అంటున్నారు. నో, మీరంతా సువార్త ప్రకటించాలి, రాజ్య సువార్త ప్రకటించాలి. ఈ మీడియా ద్వారా, ఈ టీవీ మీడియా ద్వారా ప్రపంచానికి నిజం తెలియాలి అంటే నీ ప్రతి పైసా దేవునికి ఇవ్వు. నీ డబ్బుకు న్యాయం జరగాలి అంటే, నీవు కూడా ప్రపంచమంతటికి రాజ్య సువార్త ప్రకటించాలనే కోరిక నీకుంటే, క్రూర మృగమైన ధనాన్ని దేవునికి బలి ఇవ్వు. నీ సహాయాన్ని పంపు, నీకున్న కష్టాన్ని పంపు, నీ ఆస్తులను అమ్ము. ఆస్తిని నేను అమ్ముకున్నాను ఈరోజు. నేను ఆస్తులను కూడబెట్టుకోవటం లేదు, నేను ఆస్తులను సంపాదించటం లేదు. నాకున్న దానిని అమ్మి ఈ మృగాన్ని బలి ఇచ్చి, ఈ క్రూర మృగాన్ని, ఈ ధనాన్ని దేవునికి ఖర్చు చేసి ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి. ఈ మహాయజ్ఞంలో, ఈ మహా తపస్సులో, సాతానుతో జరిగే ఈ భీకర సంగ్రామంలో నాతో చేయి కలుపుతావా? కలుపు, నీ కష్టాన్ని పంపు, నీ కష్టాన్ని పంచు. మహా సంగ్రామాన్ని సైతానుతో జరిగిద్దాం. ఇది మూడో ప్రపంచ సంగ్రామం కాదు, ఈ ప్రపంచానికే శివర సంగ్రామం. దానిని హతమారుద్దాం, మనందరం కలుద్దాం, ప్రపంచ మానవాళిని మారుద్దాం, మంచి బాటలో నడిపిద్దాం.